అప్పుడు నడిగర్ సంఘం అది స్టార్ట్ చేసినప్పుడు మీరు బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏమన్నారంటే నా నెక్స్ట్ నా పెళ్ళి ఇక్కడే జరుగుతుంది అన్నట్టు మీరు ప్రామిస్ అంటే లైక్ ప్రామిస్ కాదు జస్ట్ అనౌన్స్ చేశారనమాట సో ఇప్పుడేమన్నా జానికి దేవి గారి కోరిక ఏమన్నా తేరిపోతుందా ప్రభాస్ బెళ్ళా ఆ తర్వాత లైక్ మీరు తోసేసారు అయితే ప్రభాస్ గారి మీదకి లైక్ అంటే మీరు అప్పుడు మెన్షన్ చేశారు ఎప్పుడైతే ఇక్కడ మొత్తం బిల్డింగ్ కంప్లీట్ అయిపోతుందో కళ్యాణ మండపం రాగానే ఫస్ట్ నా పెళ్ళి ఉంటుందని మీరు మెన్షన్ చేశారు లైక్ అందరికీ తెలిసిన విషయం డెఫినెట్గా మంచి హాలే ప్రభాస్కి ఫస్ట్ ఇన్విటేషన్ ఇచ్చి ప్రభాస్ పెళ్ళి అయిన తర్వాత డెఫినెట్గా సో ప్రభాస్ గారికి పెళ్ళైన తర్వాత మీరు పెళ్లి చేసుకోబోతున్నారనమాట అండ్ ఇప్పుడు రత్నం గురించి వస్తే లైక్ తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని ఎప్పటి నుంచో ఆదరిస్తూ లైక్ విశాల్ అంటే ఒక అదర్ లాంగ్వేజ్ కాదు మీరు తెలుగు అండ్ తమిళ్కి ఏంటంటే ఒక ఓన్ హీరో అనమాట సో ఇప్పుడు ఈ రత్నం గురించి ఆడియన్స్కి రత్నం నుంచి డెఫినెట్గా ఏ ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు మీరు సంపాదించిన డబ్బుల్లో ఆ డబ్బుల్లో తీసుకుని మీరు ఒక సినిమాని పోయి చూడాలంటే ఈ కాలంలో మీరు ఆలోచించి చూస్తారు నాకు తెలుసు నేను ఎంతైనా ఈ మైక్ ముందు మాట్లాడినా మీరు మీ ఆలోచనలో ఆ ట్రైలర్ చూసి ఈ సినిమా డె డెఫినెట్గా వెళ్దామని చెప్పి మీరు నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు బయటకు వచ్చినప్పుడు తప్పకుండా మీరు సంతోషంగా ఇంటికి వెళ్తారు ఈ సినిమా మంచి సినిమా చూసే ఒక సంతోషం కలిగిస్తుంది